హాయ్ అండి, నమస్తే. ఇవాళ వీడియో నిమ్మకాయ కారం అనేది చేస్తున్నాను. ఈ నిమ్మకాయ కారం అనేది మన జీర్ణ వ్యవస్థను అనేది మెరుగుపరుస్తుందండి. అలాగే మనకు ఏమీ తినబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు ఇలా నిమ్మకాయ కారం చేసుకొని రైస్తో కలిపి తిన్నామంటే చాలా టేస్టీగా అనేది ఉంటుంది. ఈ నిమ్మకాయ కారంలో సి విటమిన్ అనేది ఉంటుందండి, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇక్కడ నేను 4 నిమ్మకాయలు జ్యూస్ పిండి ఉంచుకున్నాను. ఇందులో కారము సాల్ట్ అనేది చెక్ చేసుకుంటూ నాకు 4 స్పూన్లు కారం అనేది పట్టింది, 1.5 స్పూను సాల్ట్ అనేది పట్టింది. తర్వాత వేయించి పొడి చేసిన ఆవపిండి, వేయించి పొడి చేసిన మెంతిపిండి అనేది కలుపుకోవాలి. ఇది 1/2 టీ స్పూన్ అనేది వేసుకున్నాను, కొద్ది కొద్దిగానే వేసుకోవాలి. ఈ మెంతిపిండి ఆవపిండి ఎక్కువైతే వేసుకోవద్దు, కొద్ది కొద్దిగానే వేసుకోండి. ఎక్కువ వేసారంటే చేదు వస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ నాకు ఎక్కువ పులుపు అనిపించింది, నేను మళ్ళా కారం అలాగే సాల్ట్ యాడ్ చేశాను. మీరు మీ పులుపును బట్టి మీరు ఎంత తినగలరో ఎంత కారం తినగలరో అనేది కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఇందులో జీలకర్ర అనేది వేసుకోవాలండి. నేను జీలకర్ర మర్చిపోయి లాస్ట్లో అనేది వేశాను. అవి వేగాక వెల్లుల్లి వేసుకోవాలి, తర్వాత ఎండుమిర్చి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. మీరు జీలకర్రని ముందుగానే వేసుకోండి, తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. తర్వాత ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల నిమ్మకాయ కారం మంచి టేస్టీగా అనేది ఉంటుంది. తర్వాత కరివేపాకు. ఈ పోపు బాగా వేగాలి. ఇప్పుడు నేను జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఈ జీలకర్ర అనేది మీరు ముందుగానే యాడ్ చేసుకోండి. ఈ పోపు బాగా మిక్స్ చేసుకొని వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పోపు చల్లారిన తర్వాత నిమ్మకాయ కారంలో అనేది కలుపుకోవాలి, వేడి మీద అయితే కలపద్దండి. ఇప్పుడు పోపు చల్లబడ్డాక నేను నిమ్మకాయ కారంలో కలుపుతున్నాను. ఇలా మిక్స్ చేశాక మళ్ళీ చెక్ చేశాను. చెక్ చేశాక ఇంకా పులుపు అని అనిపించింది, నేను మళ్ళీ 1 స్పూన్ అనేది మిర్చి పౌడర్ యాడ్ చేశాను. ఈ నిమ్మకాయ కారం అనేది పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా టేస్టీగా అనేది ఉంటుందండి, రైస్తో కలిపి తీసుకున్నామంటే. ఇలా చేసి పెట్టుకున్న నిమ్మకాయ కారము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 మంత్స్ వరకు, 3 మంత్స్ వరకు అనేది నిల్వ ఉంటుంది. అదే బయటైతే 15 డేస్ వరకు, 20 డేస్ వరకు అనేది ఉంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా మనము నిమ్మకాయ కారం అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా అనేది ఉంటుంది, నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. అలాగే నాది ఒక రిక్వెస్ట్, కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.